తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున అంటే బాగా గుర్తింపు ఉన్న హీరో. ఇక తన కొడుకులు అఖిల్, నాగ చైతన్య ఇద్దరు సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్య సమంతను వివాహం చేసుకున్నాడు. ఇక నాగ చైతన్య నటించిన సినిమాలో ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు, వారు ఎవరో తెలుసుకుందాం. ఒకటి, సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్గా నటించిన చిత్రం ఏం మాయా చేశారు. ఈ సినిమాతో సమంత పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. రెండు, అమలాపాల్. వివేక్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య అమలాపాల్ కలిసి నటించిన చిత్రం బెజవాడ. ఈ చిత్రం ద్వారా అమలాపాల్ తెలుగు తెరకు పరిచయం అయింది. మూడు, పూజా హెగ్డే. విజయ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ఒక లైలా కోసం. ఈ సినిమాతో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయం అయింది. నాలుగు, మడన్నా సెబస్టేయన్. ఆల్ఫోన్స్ విత్ ట్రెన్ దర్శకత్వంలో నాగ చైతన్య మడన్నా సెబస్టేయన్ కలిసి నటించిన చిత్రం ప్రేమ. ఇక ఈ చిత్రం ద్వారా మడన్నా సెబస్టేయన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఐదు, మంజియా మోహన్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య మంజియా మోహన్ హీరోయిన్గా కలిసి నటించిన చిత్రం సాహసమే సాగసాగ సాగిపో. ఈ చిత్రం ద్వారా మంజియా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆరు, నిధి అగర్వాల్. చందు మొండెట్టి దర్శకత్వంలో నాగ చైతన్య మాధవన్ నిధి అగర్వాల్ భూమిక కలిసి సంయుక్తంగా నటించిన చిత్రం సవ్యసాచి. ఇక ఈ చిత్రం ద్వారా అందాల తార నిధి అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఏడు, దివ్యంశ కౌశిక్. శివ మోక్ష దర్శకత్వంలో నాగ చైతన్య సమంత అక్కినేని దివ్యంశ కౌశిక్ కలిసి నటించిన చిత్రం మజిలీ. ఇక ఈ చిత్రం ఒక సెన్సేషనల్ హిట్ను కొట్టింది. ఇక ఈ చిత్రం ద్వారా దివ్యంశ కౌశిక్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.